నేను చేసిన కర్మకి ఫలం వస్తుందా లేదా, నేను తెలుసుకునే సత్యానికి నాకు ఫలం వస్తుందా లేదా, నాకు హాయి వస్తుందా లేదా, నా జీవితం సరిగ్గా ఉందా లేదా అని ఆ క్వశ్చన్ కూడా రాదు నీకు. వన్స్ యు అండర్స్టాండ్ దాట్ నీ నీడ నీతో పాటు ఎలా వస్తుందో, నీ కర్మ ఫలం కర్మతో అలానే వస్తుందని నువ్వు తెలుసుకు, మాటిమాటికి వెనక్కి తిరిగి నా నీడ వస్తుందో లేదో నేను భయపడుతూ ఉంటే నువ్వు ఆ శాస్త్రాన్ని తెలుసుకున్నావా? ఆ ఛాయాశాస్త్రాన్ని తెలుసుకున్నట్ట నీ నీడను గురించి నువ్వు భయపడుతుంటే నా నీడ వస్తుందో లేదో. అదేదో పీటర్ ప్యాన్ స్టోరీ ఉంది. వాడి నీడని వాడు కెప్టెన్ కుక్ గారు బంధించేస్తాడు, వీడు వాడి నీడ కోసం వెతుకుతూ ఉంటాడు. వీడు పీటర్ ప్యాన్ స్టోరీ ఎంతమంది చదివారు తెలుసా ఎవరికైనా? పీటర్ ప్యాన్ అయ్యా రామా, వాడి నీడని వాడు దొంగలించేస్తాడు. కనుక ఎప్పుడైతే నీ నీడ గురించి నువ్వు భయపడవో, అంతే అభయము అంతే అవగాహన నీకు కర్మఫలం మీద ఉందో, అప్పుడు జీవితం జీవిస్తావు. అంతవరకు నువ్వు జీవించలేవు. అంత అవగాహన నీ దగ్గర ఉందా? ఆ అవగాహన లేనప్పుడు నీ జీవితం నీ అవగాహన బట్టి ఉంటుంది. జీవితము ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అవగాహన. అవగాహన 10% ఉంటే జీవితం 10% ఉంటుంది, అవగాహన 100% ఉంటే జీవితం 100% ఉంటుంది.